నా పేరు కేతమ్రెడ్డి వినోద్రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. మేము నిన్న మొన్న జగన్ అన్న కాలనీ సోషల్ ఆడిట్ అనమాట. అంటే నిజంగా జనాలకి ఏ సమస్యలు ఉన్నాయి, అంటే నీళ్ళ సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, అవి నేను తాగడానికి నీళ్ళు, అందువల్ల ఇబ్బందికరంగా ఉంది. తాగడానికి, స్నానాలకి, ఇంత జనాలకి వాటర్ సప్లై పైప్ లైన్స్ అయితే ఉన్నాయి, పగిలిపోయి వాళ్ళు ఏం పట్టించుకోపాయా, పట్టించుకుంటే మామూలుగా వాటర్ కావచ్చు, ఒక డమ్మి ఇస్తాడు, ఆ డమ్మి సరిపోతుంది. అందువల్ల జనాలు ఎక్కువ మంది ఉండలేకపోతున్నారు. వారం రోజులైనా కానీ వాటర్ రాకపోతే అలాగే ఉండాలి, ట్యాంకర్ వస్తే పట్టుకోవాలి, లేకుంటే అలాగే ఉండాలి. వాటర్ ఫస్ట్ సమస్య, ఇక్కడ కరెంటు, లైట్లు, లైట్లు కూడా సమస్య. రాత్రిపూట మళ్ళా ఇంకా అసలు ఏ గొంతులు వెళ్ళాలన్నా కానీ భయం, చీకటిగా ఉంటుంది, లైట్లు కూడా ఉండవు. మీరు వచ్చి నైట్ చూస్తే తెలుసు సార్. అవునమ్మా, మేము నిన్న కూడా వచ్చాము, నిన్న వస్తే ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి మొత్తం, వచ్చి చూసాము. అప్పుడు అందరూ ఇళ్లలో ఉన్నారు వర్షానికి నిన్న, ఈ రోజు కూడా మా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఒక్కరు కానీ బట్టి పిల్లలు ఉండేది కదా, అవునమ్మా, ఇబ్బంది పడిపోతే మళ్ళా మాకు ఇప్పుడు ఓట్లప్పుడు వచ్చి కరెక్ట్ కరెక్ట్ అమ్మా కరెక్ట్ కరెక్ట్ దానికి వాటర్ అంటే తాగేదానికి ముఖ్యంగా వాటర్ కదా సార్. అవునమ్మా, అవును అవును, ఇవన్నీ తెలుసుకొని అధికారులు దృష్టి తీసుకుపోవడానికి అమ్మా ఖచ్చితంగా తల్లి పంపించిన రోజేమో అంతే కదా రోజు అదే అమ్మా. మీతో మాట్లాడినప్పుడు మాకు కూడా సమస్య తెలుస్తుంది, బియ్యం బండి అయినా కానీ మొన్నటి నుంచి వస్తుంది బియ్యం బండి రాలే, చెత్త బండి కానీ ముందు అసలు వచ్చేదే కాదు, కంప్లైంట్ ఎప్పుడు చేశారు అప్పటి నుంచి చెత్త బండి అని పంపిస్తున్నారు, బియ్యం బండిని పంపిస్తున్నారు. అలాగే తల్లి, ఇప్పుడు మెయిన్ వాటర్ సమస్యని మనం కరెంటు, స్ట్రీట్ లైట్స్, అంతలా పార్క్ పెట్టింది, పిల్లలు పొద్దుపోతే 6 గంటలు అయితే ఒక మనిషి ఉంది అక్కడ, లైట్ మీరు చూస్తే తెలుసు. అదే అమ్మా, ఇప్పుడు వెళ్ళి చూసి వస్తాం. ఇప్పుడు బాగుంటుంది సార్, కొద్ది వరకు బాగుంటుంది, నైట్ వచ్చి 6 గంటల నుంచి 7 గంటల రాత్రి పూట ఆడవాళ్ళు తిరగాలన్నా కూడా జాగ్రత్తగా ఉంటారు, అది పిల్లలు ఆడుకునేది, పిల్లలు కానీ అక్కడికి ఉంటాయి అన్నమాట. తప్పకుండా తల్లి, థ్యాంక్స్ అమ్మ. మీరు చెప్పింది అన్ని ఎందుకు మిమ్మల్ని అడిగానంటే ఇవన్నీ మనం అధికారులు వెళ్ళి కలిసి చెప్పడం కోసం అనమాట, ఈ సమస్యలు ఉన్నాయని. చేస్తామమ్మా, చేస్తాం తల్లి, చేస్తాం, మళ్ళా కూడా వస్తాము ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ఖచ్చితంగా తల్లి, లేదమ్మా దీని మీద ఖచ్చితంగా నిలదీస్తాము, అడుగుతాము. అంతే కదా, పట్టుకోవాలంటే 10 రూపాయలు కరెక్ట్ అమ్మా, కరెక్ట్, లేదు కరెక్టే చెప్పారు, అర్థమైంది తల్లి, థ్యాంక్స్ అన్న, నమస్తే. మన సేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు. మన సేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు